కడప జిల్లా వేంపల్లె మండల పరిధిలోని టి వెలమవారిపల్లె గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం టి వెలమవారిపల్లె గ్రామ పంచాయతీ గత 35 సంవత్సరాలుగా కందుల కుటుంబ సభ్యులు చెప్పిన అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఈ దఫా వైసీపీలోని రెండు వర్గాల మధ్య కుదరని సఖ్యత వల్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ మద్దతుతో కందుల కుటుంబ సభ్యులు బలపర్చిన అభ్యర్థి రావణమ్మ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి కుమారుడు చంద్రబోబుల్రెడ్డి గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టాడు. గత నెలలో జరిగిన 4వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వేంపల్లె మండలంలోని టి వెలమవారిపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించిన నామినేషన్లు ఇరు వర్గాల అభ్యర్థులు ఉపసంహరణ చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. మళ్లీ ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. వైకాపా పార్టీలోనే కందుల కుటుంబ వర్గీయులు, మరో వైకాపా నాయకుల వర్గీయులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. టి వెలమవారిపల్లె సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసేందుకు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పోటీ అనివార్యమైంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆఖరి కావడంతో ఇరు వర్గాలు నామినేషన్లు ఉపసంహరించలేదు. దీంతో సర్పంచ్ పదవికి వైకాపా మద్దతుతో కందుల కుటుంబం తరఫున రావణమ్మ పోటీలో నిలవగా మరో వైకాపా వర్గం తరఫున లతీఫా పోటీలో నిలిచింది. అలాగే టి వెలమవారిపల్లె పంచాయతీలో 10 వార్డులు ఉండగా 1వ వార్డుకు 1 నామినేషన్ దాఖలు కావడంతో చవ్వాభారతి ఏకగ్రీవమయ్యారు. దీంతో ఒక సర్పంచ్ పదవికి 9 వార్డులకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో వైసీపీ 108 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నప్పటికీ వేంపల్లె మండలంలోని కందుల శివానందరెడ్డి సొంత ఊరైన టి వెలమవారిపల్లె గ్రామ పంచాయతీ ఏకగ్రీవం కాలేదు. దీంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశముంది. వైకాపా పార్టీకి నిజమైన నాయకులం తామేనని కందుల చంద్రబోబుల్రెడ్డి తెలిపారు. వార్డు సభ్యులకు, సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు కూడా అధికారులు కేటాయించడంతో ఆయా వర్గాల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపు ఓటములపై అప్పుడే ఆ గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా 35 సంవత్సరాల తర్వాత ఈ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈరోజు టి వెరమారిపల్ల అనే గ్రామం మా సొంత ఊరిలో మేము డోర్ తిరుగుతూ ప్రచారం చేస్తూ మన గంగన్న వాళ్ళ భార్యని రమణమ్మని గెలిపించాలని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఊరు ప్రతి ఒక్క గడప తగులుతూ ప్రతి ఒక్కరిని అడుగుతూ మా ఊరిని మేము బాగుపరుచుకోవాలని చెప్పి మా నాన్నగారి కోరిక కానీ మా అబ్బగారి కోరిక, ఓబులరెడ్డి గారి కోరిక కానీ మేము సాయశక్తులా చేసి వాళ్ళ పేరుని మేము నిలబెట్టుకుంటూ మా ఊరు మా జనాలు మా వాళ్ళు అని ప్రతి ఒక్కరిని అడుగుతూ ప్రతి ఒక్కరిని మేము మన గంగన్న వాళ్లకు ఓటేయాలా, రమణమ్మకు ఓటేయాలా, కత్తరుగుట్టుకు ఓటేయాలా అని చెప్పి ప్రతి ఒక్కరిని నమస్కారం చేస్తూ అందరినీ అడుగుతూ మేము మా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అందరినీ అడుగుతున్నాం. నాయకత్వం మేము నిలబెడతాం.